అయిపోయింది. నెంబర్ చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి. లైబ్రరీ బుక్స్ సంబంధించి డస్ ద స్కూల్ హ్యావ్ ఫుల్ టైం లైబ్రరీ అని ఎస్ఐ పోస్ట్ ఉంటేనే మనకు ఫుల్ టైం లైబ్రరీ పార్ట్ టైం వాళ్ళు కాదు ఫుల్ టైం లైబ్రరీ అంటే ఎస్ఐ చేస్తున్నాం. డస్ ద స్కూల్ సబ్స్క్రైబ్ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ ఏమన్నట్టయితే అది ఎస్ఐ చేస్తున్నాం అయితే. తర్వాత డస్ ప్లే గ్రౌండ్ లెవలింగ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఉందా ఏదో రూమ్ల మధ్య కొద్దిగా ఉంటే ప్లే గ్రౌండ్ కాదండి అది మనకు ప్రత్యేకంగా మనకి ఎక్కువ మొత్తంలో పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉన్నట్టయితే ఎస్ఐ పెట్టండి లేకపోతే నువ్వు అని పెట్టండి. ప్లే గ్రౌండ్ ఉన్నట్టయితే ఒకవేళ ఎస్ఐ అంటే మనకు లెవలింగ్ రిక్వైర్డ్ చేస్తారు లెవెల్ చేయడానికి ఏమైనా ఎగురు తిరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నట్టయితే వాటిని సరి చేసుకోవడానికి లెవలింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా రిక్వైర్మెంట్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఇఫ్ నో వెదర్ స్కూల్ హ్యాస్ మేడ్ అడిక్వేట్ అరేంజ్మెంట్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్ అండ్ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ అడ్జాయినింగ్ ప్లే గ్రౌండ్ మున్సిపల్ పార్క్ ఎక్సెట్రా అంటే ఒకవేళ మనకు స్కూల్ సంబంధించినటువంటి ప్రిమిసెస్ లో కనుక లేకపోయినట్టయితే నో అయినట్టయితే ఆ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్లేసెస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వేరే ఏడవల పార్కల్లో కాదు ఏదైనా మున్సిపల్ పార్క్ సంబంధించి కానీ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం ఏమైనా కాలనీ స్థలం అవైలబిలిటీ ఉందా అని దాని అర్థం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వెదర్ మెడికల్ చెకప్ ఆఫ్ స్టూడెంట్స్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద లాస్ట్ అకాడమిక్ ఇయర్. ఇఫ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే దీనికి సంబంధించి మన మొత్తం ప్యానిక్ సిచ్యువేషన్ కాబట్టి దాదాపు నో అనే చెప్పుకోవాలి. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ మెడికల్ చెకప్స్ కూడా జీరో దాదాపుగా. డీ వార్మింగ్ టాబ్లెట్స్ కూడా మనం ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. మరి వాళ్ళు ఇంటి దగ్గర ఇచ్చారా లేదా అనేది మనకు తెలియదు. ఆశా కార్యకర్తలు వాళ్ళు ఇంటి దగ్గర ఇచ్చుంటే మనం చెప్పలేము కానీ మన స్కూల్లో అయితే ఇవ్వలేదు కాబట్టి మనం దాదాపుగా మనకు సంబంధించి అది నో అని ఉంటుంది. ఐరన్ కోలిక్ టాబ్లెట్ కూడా సి కలం. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ 2.1.15 లో వెదర్ ర్యాంప్ ఫర్ డిజేబుల్ చిల్డ్రన్ టు యాక్సెస్ స్కూల్ బిల్డింగ్ ఎగ్జిస్ట్. ర్యాంప్ అనేది ఉంటుందా? ర్యాంప్ అనేది ఉంటే ఎస్, లేకపోతే నో. ర్యాంప్ అంటే మీకు తెలుసు స్లోగా మనకి పైకి మెట్ల మాదిరిగా కాకుండా మనం ర్యాంప్ వేసుకుంటాము. ఆ ర్యాంప్ ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే ఆ ర్యాంప్ ఇఫ్ ఎస్ వెదర్ హ్యాండ్ రైల్స్ ఫర్ ర్యాంప్ ఇస్ అవైలబుల్. చేతులు పట్టుకుని నడవడానికి ఆ రైలింగ్స్ ఏర్పాటు చేశారా లేదా? అది ఎస్ అయితే చేస్తున్నాం అయితే నో. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాస్ అ స్పెషల్ ఎడ్యుకేటర్. ఇందులో క్లస్టర్ లెవెల్ కానీ ఇది కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి విద్యను బోధించడానికి అంటే డిజేబుల్ చిల్డ్రన్ కి మనకు స్పెషల్ గా ఎడ్యుకేటర్ మనకు ఉన్నాడు. అటువంటి ఉన్నాడా లేదా ఆయన క్లస్టర్ లెవెల్ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అనేది వివరాలు మనం మెన్షన్ చేస్తాం. ఉదాహరణకు మనకు మామూలు కాంప్లెక్స్ ఉన్నారనుకుంటారు రమేష్ సార్, ఇద్దరు ఉన్నారు సార్, ఉన్నాడు కదా, ఉన్నారు ఉన్నారు ఎస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎస్ ఓకే సార్ అని పెట్టాలి. నో అని పెట్టకూడదు, కొద్దిగా మన ఉన్న దగ్గర ఎస్ అని పెట్టండి. కొద్దిగా అది ఎక్కడెక్కడ ఎస్ అని ఉన్నది ఎక్కడెక్కడ నో అని ఉన్నదో మీ సిఆర్పి మిత్రులు వాళ్ళకి తెలియజేయండి. కొన్ని కాంప్లెక్స్ ఉండొచ్చు, కొన్ని కాంప్లెక్స్ లేకపోవచ్చు. ఓకే సార్. తర్వాత ఉంటే వాళ్ళు క్లస్టర్ లెవెల్ ఉన్నారా ఎక్కడ ఉన్నారా? ఓకే. తర్వాత వెదర్ కిచెన్ గార్డెన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్. దీని మీద కూడా మనకు ఒకసారి రిస్ట్రిక్షన్ రావడం జరిగింది. ఐసీఎస్ లో ప్రత్యేకంగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకున్నానని అంతే సార్ లాస్ట్ లో డౌట్ తర్వాత టాయిలెట్స్ లో కూడా డస్ట్బిన్స్ ఉన్నాయా లేదా? కిచెన్ లో కూడా డస్ట్బిన్స్ ఉన్నాయా లేదా? డస్ట్బిన్స్ సంబంధించి సార్, మళ్ళీ టాయిలెట్ అంటే టాయిలెట్ ఫెసిలిటీ అనుకునేది. టాయిలెట్ లో డస్ట్బిన్స్ ఉన్నాయా? కిచెన్ లో డస్ట్బిన్స్ ఉన్నాయా? ఈ వివరాలు మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాదాపు అన్నింటిలో ఉండాలి నామ్స్ ప్రకారం ఇది. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హోమ్ ఫర్నిచర్ ఈస్ అవైలబుల్ సప్లైడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎన్జిఓస్ ఆర్ ఇండివిజువల్ ఏ విధంగా సమకూర్చుకున్నా కూడా ఏదైనా ఫర్నిచర్ ఉందా? మన స్కూల్ గ్రాంట్స్లకెళ్ళా ఎవరైనా దాదాపం చేసినా ఎవరైనా మనకు డొనేషన్ చేసినా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఇచ్చినాయి మనకు అక్కడక్కడ కొన్ని కంపెనీస్ అటువంటివి ఏమైనా ఇచ్చినాయి కూడా మనం మెన్షన్ చేయాలి. అవి నేను సమకూర్చాను కాదు ఇండివిజువల్గా ఈ నా పాలక అనుకుంటుంది కంపల్సరీ మన స్కూల్ వచ్చినాయి కాబట్టి అవి మెన్షన్ చేయండి. అది ఏ రూపేణా మన పాఠశాలకు చెందినా కూడా అప్పచెప్పినా కూడా వాటిని మనం ఆటోమేటిక్గా మనం సహకరిస్తాం రాస్తాం కాబట్టి అవి పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్ష కదా పరిగణించబడుతుంది, వాటిని మెన్షన్ చేయాలి. నెంబర్ ఆఫ్ డార్మిటరీ రూమ్స్ అవైలబుల్,
తర్వాత డార్మిటరీ రూమ్స్ లిక్విడ్ ఇది రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎక్కువగా ఈ డార్మిటరీ రూమ్స్ అనేది ఉంటాయి. మనకు లేని దగ్గర ఉన్న దగ్గర పెట్టండి, లేని దగ్గర జీరో పెట్టండి. అవైలబిలిటీ ఆఫ్ సంప్, ఈ సంప్ కూడా వాటర్ నిల్వ చేసుకోవడానికి సంప్స్ ఉన్నాయా లేవా అనేటువంటి చేస్తారు. తర్వాత ఎందుకంటే ఈ సంప్స్ కూడా దాదాపు రెసిడెన్షియల్ స్కూల్స్ లో సంబంధించిన అంశమే, మనకు అంత రిక్వైర్మెంట్ ఉంటుంది ఒకసారి ఉంటుంది. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఓవర్ హెడ్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఆర్ నాట్ ఎస్ఆర్ నో అంటకుందా లేదా. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అవైలబుల్, ఎన్ని ఫ్యాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్ ఉన్నాయి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ డైనింగ్ హాల్ ఉన్నదా లేదా, డైనింగ్ హాల్ ఉన్నదా లేదా. అంటే మనకు ప్రత్యేకంగా ఇప్పుడు ఏమో స్కూల్లో వరండాలో కూర్చోబెట్టి దట్ ఈస్ నాట్ డైనింగ్ హాల్, అది డైనింగ్ హాల్ గా పరిగణించవు. అది మనం ఆల్టర్నేట్ గా ఏదో ఒకటి మనం చేస్తాం కాబట్టి వరండా అనేది డైనింగ్ హాల్ కి కోసం కట్టింది కాదు. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఎంట్రెన్స్ గేట్, ఎంట్రెన్స్ గేట్ ఉందా, అంటే గేట్ కూడా ఉండాలి, అది ఫంక్షనల్ లో ఎస్ఆర్ ఏమో ఉన్నట్టయితే ఎస్ఆర్ పెట్టండి, లేకపోతే. తర్వాత పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉన్నాయా, ఉంటే అది జీరో, ఏం లేకపోతే జీరో పెట్టండి. జనరేటర్ అయితే 1, యూపీఎస్ అయితే 2, ఇన్వర్టర్ అయితే 3, సోలార్ అయితే 4, అదర్స్ ఉంటే 5. ఈ కోడ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత టెలివిజన్ ఎస్ఆర్ నో, ఒకటైతే ఎస్, 2 అయితే నో, 3 అయితే నాన్ ఫంక్షనల్ అయితే 3. అదేవిధంగా సేమ్ రేడియో కూడా. తర్వాత సౌండ్ సిస్టమ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అంటాం కదా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లాంటివి ఉన్నట్టయితే ఎస్, లేకపోతే నో, నాన్ ఫంక్షనల్ అయితే 3. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మనకు ఏ మనకి ముఖ్యంగా ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి డిజిటల్ క్లాస్ సంబంధించి టీవీ విత్ ఆర్ఓటి ఒక 1 కోడు, తర్వాత ప్రొజెక్టర్ ఉంటే 2, ప్రొజెక్టర్ విత్ ఆర్ఓటి 2 కోడు, తర్వాత 3 వచ్చేసి ప్రొజెక్టర్ విత్ కంప్యూటర్ కేఎన్ దాకా, ఇక మనం బోలే కేఎన్స్ ఉండేవనుకుంటుంది ఇక్కడ ఉంటే 4, ఏవి అవైలబిలిటీ లేకపోతే 5 కోడు. యూపీఎస్ హై స్కూళ్లకు 4 ఉంది సార్, కేఎన్ ఉన్నాయి సార్. ఎక్కడ ఉంది కేఎన్? మన దగ్గర యూపీఎస్ హై స్కూళ్లకు ఉన్నాయి సార్. ఓకే, అన్ని అన్ని హై స్కూళ్లకు కేఎన్స్ ఉన్నాయి. ఆ ఓకే, హై స్కూల్స్ లో ఉన్నాయి, హై స్కూల్స్ లో ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ ఉన్న దగ్గర చూపించండి. తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ అవైలబిలిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత టోటల్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ స్క్వేర్ మీటర్స్, ఇది టోటల్ ల్యాండ్ రావాలి సార్, మొత్తం ల్యాండ్ ఎంత ఉంది మనకు అనేటువంటి వివరాలు మనకు లాస్ట్ టైం మొన్న కూడా చాలా సార్ మనం పోస్టివ్ ఇస్తున్నాం, అది స్క్వేర్ మీటర్స్ లో చూపించండి, స్క్వేర్ మీటర్స్ లో దాన్ని మనం మెన్షన్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అవైలబుల్, ఇది చెట్లు మొక్కలు ఉన్నాయి అనే వివరాలు మనకు నెక్స్ట్ కాలంలో వస్తుంది. నెంబర్ ఆఫ్ బయోమెట్రిక్ డివైసెస్ అవైలబుల్, బయోమెట్రిక్ మనకి ఏమైనా స్కూల్స్ లో ఉన్నట్టయితే అటువంటి డివైసెస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి వివరాలు ఉన్నాయి. మన మండలంలో బయోమెట్రిక్ ఎక్కడ లేవని అనుకుంటున్నాం, ఆశ్రమ స్కూల్స్ లో ఉంటే నాకు అక్కడ ఉండాలి, ఇక్కడ మనది మామూలు స్కూల్స్ అయితే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎక్కడ లేదు. తర్వాత స్టేటస్ ఆఫ్ మిడ్ డే మీల్, అప్లికేబుల్ నాట్ అప్లికేబుల్ అనేది లేదు, మన అన్ని కూడా అప్లికేబులే ఉంటాయి, మనకు ప్రైవేట్ స్కూల్స్ తప్ప అందరికి మనకు అప్లికేబులే. తర్వాత మనకు ప్రొవైడెడ్ అండ్ ప్రిపేర్డ్ ఇన్ ద స్కూల్ సెకండ్ కోడ్ కిందకి వస్తుంది, ప్రొవైడెడ్ అండ్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ ద స్కూల్ ప్రీమిసెస్, అంటే వేరే స్కూల్స్ వేరే అందుబాటులో వేరే హై స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ఒక దగ్గర రెండో ఒక్కటే దగ్గర ఉండి ఇక్కడ ప్రైవేట్ సప్లై చేస్తాడు, అటువంటి సందర్భంలో మాత్రమే 3 కోడ్ వస్తుంది, మిగతా అన్ని సందర్భంలో సెకండ్ కోడ్ వస్తుంది. ప్రొవైడెడ్ అండ్ ప్రిపేర్డ్ ఇన్ ద స్కూల్ 2 కోడ్ మాక్సిమం మన అందరికి వర్తిస్తుంది. తర్వాత సోర్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కిందనే రావడం జరుగుతుంది, 4 కోట్ రావడం జరుగుతుంది, మనకు అందరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపే ఉన్నాయి మనకి, ఎందుకంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకు లేవు కాబట్టి అటువంటి అన్ని కూడా మనకు గ్రామ పంచాయతీ సెంట్రల్ కిచెన్స్ మనకు లేవు కాబట్టి దాదాపు సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మనకు మెన్షన్ చేయాలి. తర్వాత స్టేటస్ ఆఫ్ ద కిచెన్ షెడ్, ఇది మనకు ఏ విధంగా ఉంది కండిషన్ అనేటువంటి కిచెన్ షెడ్స్ అనేది, నా ఒక లేకపోయినట్టయితే 0, అవైలబిలిటీ ఉన్నట్టయితే 1, నాట్ అవైలబిలిటీ అయితే 2, తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టయితే 3, ఎక్సెస్ క్లాస్ రూమ్ యూజ్ యాజ్ కిచెన్ షెడ్ అయితే 4. ఇది కూడా ఇంతకుముందు లేకుండే, ఇది ఒకటి ఎడబెట్టాలని అనుకునేది, ఇది కూడా వచ్చింది ఈ కాలం. ఎక్సెస్ క్లాస్ రూమ్ ని కనుక మనం యూజ్ చేసి కిచెన్ షెడ్ కింద యూజ్ చేసినట్టయితే దాన్ని 4 కాలం కింద, 4 కింద చూపించండి. తర్వాత వెదర్ స్కూల్ కవర్డ్ అండర్ ట్విన్నింగ్, ట్విన్నింగ్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, అంటే మనం ఒక పాఠశాల పాఠశాలకు విజిట్స్ ఉన్నాయి, ఇందులో ఉంది అనుకుంటే అదే సార్ మీద కొంచెం సార్, ఇందులో అదే సార్
మా దగ్గర పిఎస్ ఇది లాస్ట్ ఇయర్ రాలేదు సార్, అంత ముందు ఇయర్ వచ్చింది దుగ్నవెల్లి హై స్కూల్ రోజులు మా దగ్గరికి వచ్చారు లాస్ట్ ఇయర్. మాకు అవసరం లేదుగా, మేము లేము, మేము కాలేజీకి అడగంటే చేయాలి. చూపిస్తున్నా సార్ నేను. మీకు అవగాహన ఉంది కాబట్టి ఎవరైతే వెళ్ళారో వేరే స్కూల్స్ విజిట్స్ కి వెళ్ళారో ఫినింగ్ కింద వాళ్ళు ఎస్ఎన్ చూపించండి, లేని వారు నో అని చూపించండి. ఇండివిజువల్ తర్వాత మొబైల్ నెంబర్ ఆఫ్ ద ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా మనకు సిఎస్ఆర్ స్కీమ్ కింద మనకి ఎటువంటి డొనేషన్స్ అమౌంట్స్ ఏమైనా వచ్చినట్టు ఉన్నట్టయితే అవి మనం సిఎస్ఆర్ కింద వచ్చినాయని చెప్తాం, లేకపోతే నో. తర్వాత వెదర్ స్కూల్ ఈస్ హ్యావింగ్ బ్యాండ్ సెట్ ఉందా, వెదర్ స్కూల్ టీచర్స్ ఫోటోస్ డిస్ప్లే ఇన్ ద సివిల్ లిస్ట్ మెన్షన్ చేస్తూ లిస్ట్ వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారా లేదా, వెదర్ ఎనీ స్కూల్ ఈస్ రన్నింగ్ ఇన్ సేమ్ ప్రిమిసెస్ కాంపౌండ్ ఎస్ఆర్ నో. ఒక స్కూలు సేమ్ స్కూల్ ప్రిమిసెస్ లో ఉన్నదా ఉంటే వాటి యొక్క సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత 2.2 వచ్చేసి మనకు ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ సంబంధించిన దాంట్లో డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్స్, ఇందులో ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఎస్ఆర్ నో, సైన్స్ కిట్, మ్యాథ్స్ కిట్, బయోమెట్రిక్ డివైస్ అవైలబిలిటీ ఉంటే ఎస్, లేకపోతే నో. తర్వాత దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరిగింది, అవైలబిలిటీ ఆఫ్ జనరల్ ఐటమ్స్ కెమికల్స్ గ్లాస్ మైక్రోస్కోప్ ఇట్లా ఇవి ఉన్నట్టయితేనే ఎస్, లేకపోతే నో. ఆ స్పెసిఫికేషన్ చూడండి, ఆ కిట్స్ కు సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ ఉన్నట్టయితేనే ఎస్ అని ఇవ్వడం, లేకపోతే నో. నెక్స్ట్ 2.3 వచ్చేసి కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్, ఇవి కూడా 2.2 మొత్తం హై స్కూల్ సార్, అది సైన్స్ కిట్ మ్యాథ్స్ కిట్ అందరికి వచ్చినాయి సార్, అవి అది హై స్కూల్లో పూర్తిగా ఉంది సార్. అది హై స్కూల్స్ వచ్చినాయి, అదే హై స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో అవైలబిలిటీ ఉండడం, అవైలబిలిటీ ఉన్నాయంటే పై అన్ని ఉండాలి, డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన ఉండాలి, ఉంటేనే అవన్నీ ఉన్నట్టు. ఓకే సార్. తర్వాత కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇన్స్టిట్యూట్స్ లో మన కంప్యూటర్ ల్యాబ్ వచ్చేసి ఏ స్కీమ్ కింద ఉన్నాయి, ఐసిటీనా, కాల్ ప్రోగ్రామ్ ఉంది, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అంటాం, అంటే ఇది ఎస్ఆర్ కూడా ఉంది, కాల్ ప్రోగ్రామ్ యూపీఎస్ ఎస్ఆర్ కూడా అడ్మాస్టర్స్ గుర్తు పెట్టుకోండి, మీరు కాల్ 2 కింద 2 కింద కోసం కోడ్ మన మండలంలో ఎప్పుడే స్కూల్ ఉంది అంటే కాల్ ప్రోగ్రామ్. తర్వాత ఐసీటీ మిగతా హై స్కూల్స్ అన్నిటికీ ఐసీటీ ప్రోగ్రామ్ కవర్ అయ్యి ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ అని అది ఉంది ఒకటి, ఐసీటీ కింద మన హై స్కూల్స్ అని కవర్ అయ్యాయని వాళ్ళ ఈ బోర్డు కింద చూపించండి. తర్వాత స్కీమ్ అవైలబిలిటీ ఐసీటీ ల్యాబ్ అయినట్టయితే ఐసీటీ ల్యాబ్ లో ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఇది ఇయర్ వచ్చేసి నాకు 2008 అనుకుంటా సార్, మన వచ్చిన స్కూల్స్ వాళ్ళకు తెచ్చి ఉంటుంది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇనిషియేటివ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఐసీటీ సంబంధించి. 2008 ఈ స్కీమ్ స్టార్ట్ అయింది నాకు ఐడియా ఉన్నంత వరకు, ఒకసారి మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకొని ఆ ఈ ఇయర్ ఐసీటీ ల్యాబ్ ఇస్ ఫంక్షనల్ ఆర్ నాట్, ఎస్ఆర్ నో. విచ్ మోడల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్కూల్, అంటే బూట్ మోడల్, బీఓఓ మోడల్ అని ఉంటుంది, ఇంకా అదర్స్ ఉంటాయి, ఎలాంటి కంప్యూటర్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. టైప్ ఆఫ్ ఐసీటీ ఇన్స్ట్రక్టర్ ఇన్ ద స్కూల్, ఐసీటీ ఇన్స్ట్రక్టర్ ఎవరైనా ఫుల్ టైం ఉన్నాడా, పార్ట్ టైం ఉన్నాడా, ఎవరు లేకపోతే 3, కొంతమంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పెట్టాము మనం, అక్కడక్కడ ఉన్నాయి వాళ్ళు, ఉన్న వాళ్ళు మాత్రం పార్ట్ టైం ఉంటే పార్ట్ టైం వాళ్ళది 2 కోడ్ కింద చూపించారు. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, ఒకసారి చూడండి సార్, ఇవన్నీ ఎస్ఆర్ నో. ఇందులో ఒక 17 ఐటమ్స్ ఉంటాయి, ఈ 17 ఐటమ్స్ ఎస్ఆర్ నో అనేది చూపించాలి. ల్యాప్టాప్ మనకి ఇక్కడ ల్యాప్టాప్ ఎస్ఆర్ నో, టాబ్లెట్స్, తర్వాత డెస్క్టాప్ కంప్యూటర్స్, పీసీస్ విత్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైసెస్ అంటే కేయాన్, డిజిటల్ బోర్డ్స్ విత్ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్,
ఒక సర్వర్, ప్రొజెక్టర్, ఎల్సిడి, ఎల్ఈడి, ప్లాస్మా స్క్రీన్, ప్రింటర్, స్కానర్, వెబ్ కెమెరా, జనరేటర్, ఇన్వర్టర్, యూపీఎస్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, డిటిహెచ్ టీవీ యాంటెన్నా, ఆర్ఓడి, తర్వాత ఈ కాంటెంట్ అండ్ డిజిటల్ రిసోర్సెస్ ఫర్ ఫస్ట్ 12 క్లాసెస్, అసిస్టివ్ టీచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎల్, తర్వాత కంప్యూటర్ ల్యాబ్, ఇఫ్ ఎస్ వెదర్ సపరేట్ రూమ్ ఈస్ అవైలబుల్. ఓకే సార్, ఇది ఈ 17 ఐటమ్లు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేటువంటిది మనం మెన్షన్ చేయాలి. తర్వాత వెదర్ ఐసిటీ బేస్డ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టీచింగ్, ఒకవేళ ఉన్నట్టు అయితే వాటిని మనం ఎస్ అని పెట్టాలి, లేకపోయినట్టు నో అన్నట్టు. ఇఫ్ ఎస్, నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ పర్ వీక్, దాని మీద మనం ఎన్ని అవర్స్, యావరేజ్ గా ఒక 1 అవర్ ఇస్తున్నా వీక్లీ అంటే మనం 6 డేస్ కాబట్టి 6 అవర్స్ మనం దాని మినిమం మెన్షన్ చేసుకోవాలి. తర్వాత టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్, మన టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ సంబంధించి ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ వివరాలు మాత్రమే ఉంటాయి, వాలంటీర్స్ వాలంటీర్ సర్టిఫికెట్ ఇందులో ఉండవు. టీచింగ్ స్టాఫ్ సంబంధించి మన ట్రెజరీ కోడ్, మన పేరు, జెండర్, డిజిగ్నేషన్, మొబైల్ నెంబర్ ఇది మెన్షన్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొబైల్ నెంబర్ మారినట్టయితే రౌండ్ అప్ చేసేసి రెడ్ పెన్ తోటి మార్క్ చేయండి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నట్టయితే. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా, ఈ నాన్ టీచింగ్ స్టాఫ్స్ మనం ఇక్కడ ఉన్నట్టయితే మనం మెన్షన్ చేయండి వాళ్ళ పేర్లు, ఏదైతే అటెండర్లు కానీ పార్ట్ టైం స్లీపర్స్ వీళ్ళందరూ స్కావెంజర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ కూడా ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళది కూడా అక్కడ చూపించండి. తర్వాత హలో, లేదు లేదు ఇప్పుడు లేదు, ఎవరు లేరు అంతా ఢిల్లీ, అది రౌండ్ అప్, అది రౌండ్ అప్ చేస్తే అయిపోతుంది కదా, ఇక అంతే సార్ చేయండి. అంటే పార్టీ స్లీపర్ ఉన్న దగ్గర ఉన్నారు, ఈ మన కాంటిజెంట్ స్కావెంజర్స్ లేరు కానీ మనకు పార్టీ స్లీపర్స్ ఉన్నారు, కొన్ని స్కూల్స్ లో ఉన్నారు, వాళ్ళు మెన్షన్ చేయాలి సార్. ఉన్నోళ్ళ ముంచారు కదా, లేని ఉన్నది రౌండ్ అప్ చేస్తే అయిపోతుంది కదా, అంతే లేని వాళ్ళు రౌండ్ అప్ చేసేయండి. ఓకే ఓకే, లేని వాళ్ళు రౌండ్ అప్ చేయండి, లేదు కదా పొజిషన్ లేదు కదా, అవునవును లేదు కాబట్టి తీసేసేయండి. క్యాడర్ స్ట్రెంత్ ఫర్ టీచింగ్ స్టాఫ్ సార్, ఇందులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం వైస్ గా మనకు ఎన్ని పోస్ట్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి, మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం కింద ఉంది కానీ మన పోస్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ గా, అది గమనించండి. ఇంగ్లీష్ మీడియం కింద శాంక్షన్ అయిన ఉంటే ఉండాలి కానీ మన ఇక్కడ మామూలు ప్రైమరీ స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లో మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయితే రన్ అవుతుంది కానీ పోస్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అయితే కాదు తెలుగు మీడియం పోస్ట్ శాంక్షన్ పొజిషన్ ఉంచండి. తర్వాత తర్వాత సార్ క్యాడర్ స్ట్రెంత్ చూడండి ఒకసారి, ఇక్కడ కొద్ది జాగ్రత్తగా ఉండాలి సార్, కొన్ని కొన్ని పోస్టులకు సంబంధించి నేను కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇక సీనియర్ పోస్ట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ ఫస్ట్ థర్డ్ కాలం చూడండి ఒకసారి మెయిన్ గా, ఈ థర్డ్ కాలం అర్థం కావాలి మనకు, థర్డ్ కాలం ఫోర్త్ కాలం అర్థమైతే డేటా కరెక్ట్ వస్తుంది, లేకపోతే ఇక్కడ మనకు ఎర్రర్ రావడం జరుగుతుంది. థర్డ్ కాలంలో చూడండి రెగ్యులర్, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్, ఈ కాలంలో రావాలి శాంక్షన్ కానీ పొజిషన్ కానీ గవర్నమెంట్ లేదా ఎయిడెడ్ అన్నటువంటి అంశం, అంటే అటు ప్యూర్ గా గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు అయితేనే ఇక్కడ శాంక్షన్ పొజిషన్ లో చూపిస్తాం. ఇక కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పర్సన్స్ మొత్తం లాస్ట్ కాలం చివరి కాలంలో వస్తుంది. సీనియర్ అసిస్టెంట్ ఉండవు, రెగ్యులర్ అయితే శాంక్షన్ చూపిస్తాం, లేక పొజిషన్ లో ఉండడా లేదా ఉంటేనే చూపిస్తాం, లేకపోతే క్యాష్ అండ్ పే, ఒక వేకెంట్ అయితే పొజిషన్ లో క్యాష్ అండ్ పే. అవుట్ సోర్సింగ్ లో అయితే ఒక్కొక్క సేమ్ అట్లా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అకౌంటెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, ఏఎన్ఎం, అటెండర్, స్వీపర్, డే వాచ్మెన్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ అయితేనే ఇక్కడ చూపించాలి. ఇంకొకటి వీళ్ళని ఇక్కడ సార్ డే నైట్ వాచ్మెన్ కానీ ఈ స్కావెంజర్స్ కానీ వీళ్ళు శాంక్షన్ లో చూపించొద్దు, వీళ్ళు కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ పర్సన్ పొజిషన్ ఉందా ఇందులో ఇక్కడ చూపించాలి. ఇందులో సిఆర్పి కూడా చూడండి 19వ అంశం, మీరు కూడా ఇక్కడ పొజిషన్ లో అవుట్ సోర్సింగ్ కింద ఇక్కడ పొజిషన్ లో కాంప్లెక్స్ స్కూల్ లో మీరు పనిచేస్తారు కాబట్టి కాంప్లెక్స్ స్కూల్స్ ఫామ్ నింపేటప్పుడు మాత్రం కాంప్లెక్స్ స్పెషల్ గా మన స్కూల్ వేరే స్కూల్స్ ఉన్నారు కాబట్టి స్కావెంజర్ ప్రెజెంట్ లేరు కదా సార్. గోపి సార్ సార్ జిల్లా పరిషత్ నుంచి ఉండేటి వాళ్ళు కాకుండా చెప్పండి అన్నా, మరి ఇప్పుడు స్కావెంజర్ లేడు కదా, స్వీపర్ ఉండు, మాకు స్వీపర్ పెట్టచ్చా? స్వీపర్ పీటీఎఫ్ కాంటిజెన్సీ ఎంప్లాయీ చూడండి 16వ అంశం,
అదే నాన్ టీచింగ్ దాంట్లో స్వీపర్ రెండుగా మాకు స్వీపర్ పెట్టింది. పదహారవ అంశం చూడండి, పిటిఎఫ్ కాంటింజెన్సీ ఎంప్లాయ్ ఉన్నది ఉన్నది టేబుల్ డౌన్లోడ్ ప్రింట్ అవుట్ తీసుకున్నావా? గవర్నమెంట్ ఎయిడ్ దాంట్లో శాంక్షన్ లో పెట్టకుండా పొజిషన్ లో పెట్టాలి. అర్థమైందా వెంకయ్య సార్? రెండో కాలంలో పెట్టాలి, ఒకటి రెండు మూడు నాలుగో కాలంలో పెట్టాలి. పదహారవ అంశం ఎదురుగా నాలుగో కాలంలో సీరియల్ నెంబర్ ఐటమ్ కలర్స్ ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాలంలో ఉన్నాయి. అందులో పదహారవ రోలో నాలుగో కాలంలో చూపించాలి. సరే ఓకే, అటువంటి వాళ్ళు స్వీపర్ పార్టీ స్వీపర్ అందరూ పొజిషన్ లో ఆ ప్లేస్ లో చూపించాలి. అవుట్ సోర్సింగ్ కింద చూపెట్టండి మేడం. మీరు మీరు రెగ్యులర్ కాదు కదా వాళ్ళు. మీకు అవును సార్ అక్కడ గోపి సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కూడా లేరు కదా ఇప్పుడు ప్రెజెంట్ గా? పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ప్రెజెంట్ లేరు. వాళ్ళ పేర్లు ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైనా సరే సార్, ఒకటే విషయం ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఉంటే వాళ్ళు పొజిషన్ లో మాత్రమే ఉంటారు. శాంక్షన్ అనే పదము ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మనకు హెడ్ తీసుకున్నట్టయితేనే శాంక్షన్ పోస్ట్ అవుతుంది. అది మిగతా అన్ని కూడా పొజిషన్ పోస్టులే, అంటే అక్కడ మనం స్థానికంగా నియమించుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఒకవేళ మనం ప్రజెంట్ ఫిజికల్ క్లాసెస్ రన్నింగ్ అయ్యి వాళ్ళని మనం పొజిషన్ లో తీసుకొని వర్క్ చేయించుకున్నట్టయితేనే పొజిషన్ లో దించాలి, లేకపోతే లేదు. క్లియరా సార్? క్లియర్. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టేబుల్ సార్. ఇది మనందరూ తెలిసిందే, ఇక ఎండోరాని కరెంట్ అకాడమిక్ సెషన్ పై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మీడియం వైజ్ గా మనం ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తాము, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము, తర్వాత ఈ మనకు రెండు మీడియంస్ లో క్లాస్ వైజ్ గా మనకు ఉన్నటువంటి వివరాలు బై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎంత మంది ప్రజెంట్ మనకు ఎన్రోల్ అయి ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది మనకి ఇందులో మరి ఈ స్ట్రెంగ్త్ వర్క్ సంబంధించి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ సెషన్ అని చూడండి పైన. ఇక్కడ కరెంట్ అకాడమిక్ సెషన్ ఫోర్త్ వన్ చూడండి సార్, మళ్ళీ ఇది డౌట్ రావద్దు ప్రీవియస్ గా ఇప్పటిదాకా డౌట్ రావద్దు. ఈ ఎక్కడ కరెంట్ అకాడమిక్ సెషన్ సంబంధించిన వివరాలు మాత్రమే ఈ టేబుల్లో రావాలి రైట్ సార్? తర్వాత ఐదవ టేబుల్ ఇన్సెంటివ్ అండ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు చిల్డ్రన్, ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. ఇది కూడా ఇది ఏముంటుంది చూడండి టేబుల్, అందుకే నేను ప్రతిసారి హెడ్డింగ్ చదవమని చెప్తున్నాను. ఇది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ స్ట్రెంత్ ఏమో, పైన టేబుల్ ఏమో కరెంట్ అకాడమిక్ సెషన్ వస్తుంది, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్ వచ్చేసేమో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సంబంధించి. ఇది మనం కన్ఫ్యూజ్ కావద్దు సార్, ఎందుకంటే టేబుల్స్ ఉండడమే అట్లున్నాయి, ఒక టేబుల్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఉంది, ఒక టేబుల్ కరెంట్ అకాడమిక్ ఇయర్ ఉంది. కాబట్టి పైన మెన్షన్ చేసినటువంటి హెడ్డింగ్స్ చదవండి దయచేసి. ప్రీవియస్ అకాడమిక్ సంబంధించిన వివరాలు అడుగుతున్నాడా, కరెంట్ అకాడమిక్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అడుగుతున్నాడా, మనం స్పష్టంగా చూడండి. తర్వాత టైప్ ఆఫ్ ఫెసిలిటీ చూడండి, ఇందులో ఫ్రీ టెస్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, మళ్ళీ కమ్యూనిటీ వైజ్ జనరల్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ కలిసి మెయింటైన్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఎస్కార్ట్, బైస్కిల్, హెల్త్ కిట్స్, ఇవన్నీ
కమ్యూనిటీ వైస్ గా బయో జెండర్ వైస్ గా డివైడ్ చేసి మెన్షన్ చేయాలి. తర్వాత 5.3 వచ్చేసి మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ టు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్. ఇది కూడా ప్రీవియస్ అకాడమిక్ కి సంబంధించిన ఏమైనా వచ్చినట్టయితే బ్రెయిన్ ఇన్ఫాంటి ఏమైనా వచ్చినట్టయితే క్లచెస్, హియరింగ్ ఎయిడ్స్, తర్వాత వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, క్యాలిపర్స్ ఇట్లాంటి ఏమైనా స్టై పడ్స్ వచ్చినట్టయితే అది మెన్షన్ చేయాలి. తర్వాత 6th వచ్చేసి యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అట్ ఎలిమెంటరీ లెవెల్, హై స్కూల్ లెవెల్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ప్రీవియస్ ఇయర్, ఇది కూడా మెన్షన్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి డేటా. ఎగ్జామినేషన్ రిజల్ట్ స్టూడెంట్స్ ఎంతమంది అప్లయర్ అయ్యారు, స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ విత్ ఎబవ్ 60% మార్క్స్, ఇది ఇక్కడ వచ్చింది మనకు బాగా. ఇందులో ఎంతమంది 60% చూపించాలి, ఎవరు క్వాలిఫైడ్ కింద చూపించాలి, అందరూ మనందరూ చేసింది అడ్వాన్స్ ఆధారంగా పాస్ చేసేసి తీసాము. కానీ మనకి మనకు ఇక్కడ FA1 FA2 లాంటి మన ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ ఆధారంగా FA1 FA2 లో 60% ఎక్కువ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద చూపించండి. వాళ్ళు ఇక్కడ టోటల్ అసలు ఒక పాస్ అయినా క్వాలిఫై అయినా టోటల్ సంఖ్య ఏమో మనకి ఇక్కడ 1, 2, 3 కాబట్టి వాళ్ళకి మనం పెట్టే ఫార్మేట్ మన ఫార్మేట్ అసెస్మెంట్ ఆధారంగా ఎబో 60% మనం మెన్షన్ అయిన వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 8th సార్ డిస్టర్బెన్స్ సంబంధించి ఇది కూడా డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 అని ఉంది. నేను అనుకుంటే 2021 అనే 1920 ఇంకా బ్యాక్ పోతుంది. ఇది 1920 మెన్షన్ చేసే కొద్ది దీని మీద క్లారిటీ తీసుకున్నాక మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా షేర్ మిత్రులు పెట్టడం జరుగుతుంది సార్. నేను అదే నేను క్లారిఫికేషన్ కూడా మార్నింగ్ అడిగాను, నేను ఏసోర్ గారు పడితే దానికి క్లారిఫికేషన్ చెప్పలేదు. దాదాపు అయితే ప్రీవియస్ ఫైనాన్షియల్ కింద ఉంటుంది కాబట్టి ప్రీవియస్ అంటే మనం 2021 వస్తుంది. ఇప్పుడు ఈ కరెంట్ అంటే ఇప్పుడు రాలేదు, పోయింది కాబట్టి పోయిన సంవత్సరం అని నేను అనుకుంటున్నాను. మరి ఇది ఒకసారి క్లారిఫికేషన్ తీసుకొని మీకు చెప్తాము, కాకపోతే వివరాలు ఒకసారి చూడండి. దాదాపు అది సేమ్ ఉంటుంది కాబట్టి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత, లైబ్రరీ గ్రాంట్, ట్రాన్స్ఫర్ స్పోర్ట్స్, మీడియా కమ్యూనిటీ మొబిలైజేషన్, ట్రాన్స్ఫర్ ట్రైనింగ్ SLC, ఇలా మిగతా అయితే ఇది రాలేదు. మేజర్ రిపేరు, టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ఆన్లైన్ యాక్టివిటీస్, టాయిలెట్ మెయింటెనెన్స్ కింద వచ్చినాయి మన టాయిలెట్ మెయింటెనెన్స్ గ్రాంట్ అని కూడా మనం కొన్ని ఇచ్చాం కాబట్టి అది చూసుకుంటే. తర్వాత గ్రాంట్స్ ఫర్ ఆన్లైన్ యాక్టివిటీస్, యూనిఫామ్ స్టిచ్చింగ్ గ్రాంట్స్, ట్రాన్స్పోర్టేషన్ అదర్స్ మనకు ఆల్రెడీ ఇది అంతా యాజ్ ఇట్ ఈస్ గా మనం మనకి ఇచ్చినటువంటి క్యాష్ బుక్ లో మెన్షన్ చేసినాం, దాని ఆధారంగా ఇది నింపడం. తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై ద స్కూల్, ఇక్కడ నాన్ గవర్నమెంట్ NGOs ఎవరైనా ఇచ్చినా, పబ్లిక్ ఎవరైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టయితే SR పెట్టండి, వచ్చే ఒకవేళ SR పెడితే మాత్రం ఎంత అమౌంట్ ఇచ్చారు అది కూడా చెప్పండి, వాళ్ళ పేరు మెన్షన్ చేయండి, అమౌంట్ కూడా రాయండి. ఓకే. తర్వాత వెదర్ స్కూల్ ఈస్ మెయింటైన్ ఇన్వెంటరీ రిజిస్టర్ ఫర్ ద ఫాలోయింగ్, ఈ ICT కంప్యూటర్ సర్వే పెట్టి ఉన్న దగ్గర మన రిజిస్టర్స్ స్పోర్ట్స్ కి, లైబ్రరీ బుక్స్ సంబంధించి మనం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఇవి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత ఇవి ఇండికేటర్స్ సార్, ఈ ఇండికేటర్స్ ఒకసారి చూడండి సార్. ఇవి BJ ఇండికేటర్స్ మనకు మన స్కూల్స్ లో మనకు దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ అంటే భవిష్యత్తులో మరి ఎలక్ట్రానిక్ బేసిస్ లో మనకు ఈ మన హాజరు అన్ని కూడా తీసుకునే అవకాశం ఉందా, దానికోసం అంశాన్ని చెప్పడం జరిగింది ఏసో గారు నేను అడిగితే. ఇందులో మొదటి చూడండి, నెంబర్ ఆఫ్ టీచర్స్ విత్ ఆధార్ ఆర్ హూస్ యూనిక్ ఐడి ఈస్ సీడెడ్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ డేటాబేస్, మనకు టీచర్స్ ఆధార్ కార్డు నెంబర్ ఉన్నాయంటే మన అందరూ ఆధార్ కార్డు మనం అందులో మెన్షన్ చేసినాం కాబట్టి అందరు టీచర్స్ ది అవైలబిలిటీ మనకు ఎంతమంది ఉన్నో అంతమంది సంఖ్య చూపించండి. ఇక్కడ వెదర్ ద స్కూల్ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ ఏ ప్లేస్ ఏ సిస్టమ్ టు క్యాప్చర్ స్టూడెంట్ అటెండెన్స్ ఎలక్ట్రానికల్లీ అబాస్ లేదా టీ హాజర్ SR అంటే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఒక సిగ్నల్స్ సరిగ్గా వస్తాయా రావా, అక్కడ పిల్లల అటెండెన్స్ కూడా ఒకవేళ ఆ రకంగా తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఫార్మంలో మన స్కూల్ సిచ్యువేషన్ సిచ్యువేట్ అయ్యి ఉందా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, పైగా కూడా ఎస్ మన టీచర్స్. తర్వాత వెదర్ ద స్కూల్ హ్యాస్ ఇన్ ఏ ప్లేస్ సిస్టమ్ టు క్యాప్చర్ టీచర్ అటెండెన్స్ ఎలక్ట్రానికల్లీ, ఇది కూడా అంటే భవిష్యత్తులో మన అంతర పడే బయోమెట్రిక్ పెట్టే అవకాశం ఉన్నదా లేదా, సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందా లేదా.
దాదాపు మనందరం టీవీ హాజరు ఇవన్నీ కూడా స్కూల్ నుంచే పెడుతున్నాం కాబట్టి దాదాపు అన్ని ఎస్ఆర్ఐ వస్తుంది. ఒకవేళ నో అని పెట్టిన అంటే వాళ్ళు వచ్చి సిస్టమ్ తీసుకొచ్చి చెక్ చేసి కూడా పోతారు సిగ్నల్ వస్తుందా లేదు. ఆ సిగ్నల్ చెకింగ్ ది అప్పుడు ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ పట్టుకుని ఒకవేళ మనం నో అని పెడితే వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ పెట్టండి. యాజ్ స్కూల్ ఎవాల్యుయేషన్ బీన్ కంప్లీటెడ్ చాలా సిటీ మనందరం మననే చేసినాం కాబట్టి అందరం ఎస్ఆర్ పెట్టండి. Has school made improvement plans on the basis of evaluation? Chala City and yes. Is the school restarted PFMS public finance management system? Yes. Tarvata 10.2 other indicators we chusinatandi okkari availability unda ledha yes sir avukandi whether school has constituted youth club eco club or the teacher ID cards are issued unnai aine kaleda yes sir ID cards మనం ఇక్కడ జనరల్ స్టోర్ లో కొనుక్కునే అడ్రస్ తోటి ఏమేదో సంతకం పెట్టిస్తున్నాయి కాబట్టి ఈ అఫీషియల్ గా మనకు రావాల్సినాయి వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు కాబట్టి నువ్వు పెట్టండి. తర్వాత స్కూల్ సేఫ్టీ, స్కూల్ సేఫ్టీకి సంబంధించి 11th ఐటమ్ చూడండి సార్. వెదర్ ద స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హాస్ బీన్ డెవలప్డ్ ఎస్ఆర్ఏ పెట్టాలి కంపల్సరీ ఉంటుంది కాబట్టి. వెదర్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హాస్ బీన్ కండక్టెడ్ నాన్ స్ట్రక్చరల్ ఫెసిలిటీ ఆడిట్ హాస్ బిన్ కండక్టెడ్ ఆడిట్ ఏమైనా జరిగిందా ఎవరైనా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ద్వారా అంటే ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఇంకా వేరే కానీ వచ్చి చేశారా. సిసిటీవీ కెమెరాస్ అవైలబుల్ స్కూల్ ఉన్నాయా లేవా, బైరేస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమి మనం జనరల్ గా ప్రైవేట్ స్కూల్స్ కు మనం శాంక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు పర్మిషన్ గ్రాంట్ చేసేటప్పుడు అడిగేటువంటి వివరాలు ఇవన్నీ దాదాపు ఈసారి డైస్ లో పెట్టడం జరిగింది. అని ఇవన్నీ ఉన్నాయా లేవా, డస్ ద స్కూల్ హ్యావ్ ఏ నోడల్ టీచర్ ఫర్ స్కూల్ సేఫ్టీ, వెదర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండర్ గాన్ ఎనీ రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ ద స్కూల్ సేఫ్టీ, వెదర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ టాట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం, స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్, ఇఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొవైడెడ్ ట్రైనింగ్, వెదర్ స్కూల్ హ్యాస్ రిస్పెక్ట్ సేఫ్టీ గైడ్లైన్స్ ఆన్ డిస్ప్లే బోర్డ్, వెదర్ ఆల్ ద టీచర్స్ హ్యావ్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ వర్కింగ్ యాజ్ ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అటువంటి ఏమైనా వచ్చినాయా. తర్వాత ఇఫ్ ఎస్ ఒకవేళ వచ్చినట్టయితే వారు దేనికి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కింద, సెన్సిటైజేషన్ ఆఫ్ పేరెంట్స్ కింద, అవేర్నెస్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ప్రొవిజన్ ఫర్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్లా ఏ వివరాల కింద మనకు డిప్లాయ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత చివరి గా డిక్లరేషన్ ఇందులో మనకు పేరు హెడ్ మాస్టర్ ఏం మెన్షన్ చేయండి, సిగ్నేచర్ డేటు, మరి మన డేటు మనకు కాంపిటేషన్ గారు ఎప్పుడు లాస్ట్ డేట్ ఇస్తారో ఆ డేట్ ని మన ఇక్కడ మనం మెన్షన్ చేయండి. స్టాఫ్ తోటి మనం ఇక్కడ రాయండి ఎవరైతే మనం ఈ ఫామ్ నింపామో ఆ రెస్పాండెంట్ సిగ్నేచర్. దాదాపుగా మనకి ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఫామ్ నింపడం అనేది నెక్స్ట్ స్టేట్ మనం అక్కడ కాలంలో వచ్చింది రెస్పాండెంట్ అని వచ్చింది చూడండి. హెడ్ మాస్టర్ వివరాల కింద రెస్పాండెంట్ అని ఉంది, ఫస్ట్ అసిస్టెంట్ అగో ఆయన పేరు ఇక్కడ రావాలి దీంట్లో, అలా సిగ్నేచర్ ఉంటాయి. ఓకే, తర్వాత వెరిఫికేషన్ బై ద సిఆర్సి, ఇది క్లస్టర్ లో సిఆర్సి కూడా సేమ్ మన స్కూల్ లెవెల్ ఎట్లా ఉంటుందో సిఆర్సి లెవెల్ లో కూడా క్లస్టర్ హెడ్ మాస్టర్స్ తోటి ఉంటుంది, చివరిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ తోటి ఉంటుంది సార్. ఇది సంక్షిప్తంగా మనం సంబంధించిన డైస్ సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమైనా ఇంకా మేడం గారు మాట్లాడిన ఇంకా డౌట్స్ పెడదామా, ముందే ఏమైనా డౌట్స్ సెషన్ పెట్టుకున్నా మీరు. ఓకే రమేష్ సార్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే సార్.